వెల్కమ్ టు బ్లూప్రెంట్ స్టడీ ఛానల్ ఈ పేపర్ నేను డౌన్లోడ్ చేసినప్పుడు ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కింద తెలుగులో క్వశ్చన్స్ని వాళ్ళు ఇవ్వలేదు అది వాళ్ళు ఒరియా మీడియం అవని తెలుగు మీడియం అవని ఉర్దూ మీడియం అవని వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేశారు వెబ్సైట్లో బట్ వీ విల్ గో అహెడ్ విత్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ పేపర్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో ఏదో ఒకటి రెండు కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి తెలుగులో అనువాదం లేకపోయినా కూడా ఐ థాట్ వీ విల్ సాల్వ్ దిస్ పేపర్ ఓకే అండ్ వీడియోస్ అన్నీ కూడా ఇచ్చిన సీక్వెన్స్లో చూడండి ఏవైతే కాన్సెప్ట్స్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశానో తర్వాత రిపీట్ అయినప్పుడు మళ్ళా మనం దాన్ని అంత డీటెయిల్లో చూడం లెటెస్ బిగిన్ క్వశ్చన్ నెంబర్ వన్ ది ఇన్చ్యూటివ్ ఫేస్ బిలాంగ్స్ టు దిస్ స్టేజ్ సెన్సరీ మోటార్ ప్రీ ఆపరేషనల్ కాంక్రీట్ ఆపరేషనల్ ఫార్మల్ ఆపరేషనల్ ఇంట్యూటివ్ ఫేస్ అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే రెండు నుంచి ఏడేళ్ల వయసు పిల్లల్లో మనకు కనిపిస్తుంది ఈ ఏజ్ పిల్లలు సింబాలిక్ థింకింగ్ ఒకటి స్టార్ట్ చేస్తారు వాళ్ళ చుట్టూ ఉన్న వరల్డ్ని వాళ్ళు కొంచెం రిచ్ ఇమాజినేషన్తో చూస్తూ ఉంటారు అందుకే వాళ్ళు ప్రిటెండ్ ప్లే ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు సపోజ్ మనం ఒక సూర్యుడిని చూపిస్తే వాళ్ళకి కార్టూన్ నెట్వర్క్లో ఉండే సూర్యుడి మోహన్తో స్మైల్ ఉన్నట్టు అలానే వాళ్ళకి కనిపిస్తుంది సో ఇంట్యూటివ్ ఫేజ్ అనేది ఆప్షన్ టూ ప్రీ ఆపరేషనల్ ఫేజ్లో కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ టీచింగ్ ఇన్ ద ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఆర్డర్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ హ్యావింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్ వే డెవలప్మెంట్ ఈస్ క్యుమ్యులేటివ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇది ఎనీ లాంగ్వేజ్లో ఇదే ఆర్డర్లో ఉంటుంది ఏ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని మనం వినాలి విన్నప్పుడే మనము ఆ లాంగ్వేజ్ని క్యాచ్ చేస్తాం తర్వాత దాన్ని మనము మాట్లాడగలుగుతాం ఆ తర్వాత వచ్చేదే మనకి రీడింగ్ ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది రైటింగ్ స్కిల్ ఓకే సో ఫస్ట్ మనం వచ్చేది మాత్రం లిసనింగ్ స్కిల్స్ సో ఒక సీక్వెన్స్లో ఇది నడుస్తూ ఉంటుంది కానీ తర్వాత ఒకదాని మీద ఒకటి బిల్డ్ అవుతూ ఉంటుంది అంటే మనం విన్నప్పుడే మనం స్పీక్ చేయగలము మనం విన్నప్పుడు మాట్లాడినప్పుడే దాన్ని మనం చదవగలము ఇలా అన్ని ఒకదాని మీద ఒకటి క్యూములేటివ్గా ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఇట్ ఈస్ సీక్వెన్షియల్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది సో ఆప్షన్ వన్ డెవలప్మెంట్ ఈస్ సీక్వెన్షియల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ స్టూడెంట్ రిమెంబర్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెన్ హీ సీస్ ద నేషనల్ ఫ్లాగ్ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్టెడ్ థింకింగ్ ఇమాజినేషన్ థింకింగ్ నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అసోసియేటివ్ థింకింగ్ డైరెక్టెడ్ థింకింగ్ అంటే మనం కాన్షియస్గా ఇంటెన్షనల్గా ఏదన్నా చేస్తే దాన్ని మనం డైరెక్టెడ్ థింకింగ్ అంటాం లైక్ ఒక నేను ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మన ఆలోచన అంతా ఆ మ్యాథ్ ప్రాబ్లం మీదే ఉండి మనం దాన్ని సాల్వ్ చేస్తాం అలాంటి థింకింగ్ని మనం డైరెక్టెడ్ థింకింగ్ అని చెప్పి అంటాం ఇమాజినేషన్ థింకింగ్ అంటే ఒక స్టోరీ బుక్ కానీ ఒక నవల కానీ మనం చదువుతున్నప్పుడు అందులో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో మనం దాంట్లో అయిపోయి మన ఆలోచనల్లో యాక్చువల్ మనం చదువుతున్నది మనకి కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం ఇమాజినేషన్ థింకింగ్ అని చెప్పి అంటాం నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అంటే కిటికీ దగ్గర కూర్చుని మనం బయటికి చూస్తున్నప్పుడు కావాలని చెప్పి మనం ఏం ఆలోచించాము అసలు మన మైండ్ ఊరికే అటు ఇటు పోతూ ఉంటుంది దాన్ని మనము నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అని చెప్పి అంటాం అసోసియేటివ్ థింకింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఐడియాస్ల మధ్యలో సిమిలారిటీస్ రిలేషన్షిప్స్ కనెక్షన్స్ చూస్తూ ఉండటాన్ని మనం అసోసియేషన్ అసోసియేటివ్ థింకింగ్ అని చెప్పి అంటాం ఎలా అయితే మనం నేషనల్ ఫ్యాగ్ చూసాను కానీ మనకి దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇండియా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఫ్లాగ్ ఉంది అని చెప్పి అన్కాన్షియస్గానే మన మైండ్లో ఆ రిలేషన్షిప్ అనేది నడుస్తూ ఉంటుంది దీన్ని మనం అసోసియేటివ్ థింకింగ్ కింద తీసుకుంటాం సో అ స్టూడెంట్ రిమెంబర్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెన్ హీ సీస్ ద నేషనల్ ఫ్లాగ్ దిస్ ఇస్ కాల్డ్ అసోసియేటివ్ థింకింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిఏవీడి ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇస్ డిజైన్డ్ బై త్రోన్ డాక్ అంటే కంప్లీషన్ A stands for arithmetic V for vocabulary and D for directions test okay ఈ నాలుగిటిని కలిపి మనము సీఏవీడీ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాము దీన్ని మనకి అరౌండ్ నైన్టీన్ ట్వంటీస్లో త్రోన్ ఇచ్చారు సో పర్పస్ ఏంటి దీని పర్పస్ ఇస్ టు మెషర్ ఇంటెలెక్చువల్ లెవెల్ని ఎలా మెషర్ చేయాలి అనే దానికోసం కండక్ట్ చేస్తున్న టెస్ట్ ఇప్పుడు ఏవైతే మనకున్న టెస్ట్లు అన్నిటికంటే ముందు ఇది అన్నిటికంటే ఫస్ట్ వచ్చిన స్టాండర్డైడ్ టెస్టింగ్ మెథడ్స్ కింద ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సాత్విక్ సైడ్ ఇఫ్ యూ గివ్ మీ అ బుక్ ఐ విల్ గివ్ యూ అ స్వీట్ నువ్వు నాకు బుక్ ఇస్తే నేను నీకు స్వీట్ ఇస్తానని చెప్పి అకార్డింగ్ టు కోహల్బర్గ్ బర్గ్ ది అబౌ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు విచ్ మోరల్ లెవెల్ సో కోహల్బర్గ్స్ మారల్ డెవలప్మెంట్ థియరీలో నేను నీకు దిస్తా నువ్వు నాకు దివ్వు అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది సో ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదా ఒబీడియన్స్ టు అథారిటీ అనేది ఫస్ట్ లెవెల్ ప్రీ కన్వెన్షనల్ మొరాటి మొరాలిటీ లెవెల్లో వస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ అకార్డింగ్ టు స్టాన్లీ హాల్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ స్టామ్ ఇస్ చైల్డ్హుడ్ అడల్ట్హుడ్ ఇన్ఫాన్సీ అడాలెషన్స్ పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ స్టామ్ ఇస్ ఆల్వేస్ అడాలసన్స్ ఎందుకంటే అడాలెషన్స్లో వాళ్ళల్లో పిల్లల్లో సడన్గా ఫిజికల్ ఎమోషనల్ సైకలాజికల్ చేంజెస్ వస్తాయి సో వాళ్ళకి హార్మోన్స్ అవి కూడా మారుతూ ఉండేసరికి వాళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ నడుస్తూ ఉంటాయి వాళ్ళు లైఫ్లో పైకొస్తారా రారా ఏం చేయాలి మిగతా వాళ్ళు బాగా చేస్తున్నారా ఇలా ఐడెంటిటీ ఎక్స్ప్లెషన్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ చుట్టూ పేరెంట్స్ చెప్పిన మాటలు వినటం వినకపోవటం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్లో ఎడాలెసిన్స్ ప్యూబర్టీ ఏజ్లో సో అందుకని చెప్పి దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ ఇన్స్ స్టామ్ అని చెప్పి స్టాన్లీ హాల్ అన్నారు సో ఇక్కడ అకార్డింగ్ టు స్టాన్లీ హాల్ ద పీరియడ్ ఈస్ ఎడాలసన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్డ్స్ దట్ క్యాన్ బి యూస్డ్ ఆన్ అ పర్సన్ ఇన్ ట్యాట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో మనం వాడేది ట్వంటీ వన్ కార్డ్స్ని చూస్తాం ట్యాట్ అనేది ఇందులో ఒక సిరీస్ ఆఫ్ మనం పిక్చర్ కార్డ్స్ ఇస్తాం ఓకే ఈ పిక్చర్ కార్డ్స్లో మనకి కొన్ని సిచువేషన్స్ లేదా కొన్ని సీన్స్ ఉంటాయి మనం ఎవరికైతే ఈ టెస్ట్ పెడతామో వాళ్ళని ఒక్కొక్క పిక్చర్ని చూసి దాని మీద మనం ఒక స్టోరీ క్రియేట్ చేయండి అని చెప్పి చెప్తాం ఆ స్టోరీ వాళ్ళు ఏదైతే చెప్తారో దానిలోంచి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళ అండర్లై మోటివ్ ఏంటి ఇవన్నీ మనము అండర్స్టాండ్ చేసుకోవటానికి ట్రై చేస్తాం జనరలీ ఈ నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి స్టాండర్డ్ కిట్లో మాత్రం ఒక ట్వంటీ కార్డ్స్ ఉంటాయి ప్లస్ వన్ ఎడిషనల్ బ్లాంక్ కార్డ్ ఉంటుంది ఓకే టోటల్ కలిపి ట్వంటీ వన్ కార్డ్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ స్టూడెంట్ నేమ్ రాము ఇస్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ హీ రీడ్స్ చదివిన దాన్ని అర్థం చేసుకోవటంలో కష్టంగా అనిపిస్తుంది దిస్ ఈస్ కాల్డ్ డిస్లెక్సియా డిస్లెక్సియా అనేది ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ ఎందులో అయితే చదవటం అంటే రీడింగ్లోనూ చదివిన దాన్ని ప్రాసెస్ చేసి అర్థం చేసుకోవటం అంటే లాంగ్వేజ్ బేస్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్లో ప్రాబ్లం వస్తుంది సో యాక్యురేట్గా ఫ్లూయెంట్గా వర్డ్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు అర్థం చేసుకోలేరు స్పెల్లింగ్ రాయలేరు చదివేదాన్ని వాళ్ళు కాంప్రిహెండ్ చేయలేరు వాళ్ళ ఇంటెలిజెన్స్ మాత్రం మిగతా అందరి పిల్లలతోనూ ఈక్వల్గానే ఉంటుంది కానీ వాళ్ళ బ్రెయిన్ మాత్రం లాంగ్వేజ్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేదు అలాంటి డిజబిలిటీని మనం డిస్లెక్సియా అని చెప్పి అంటాం డెస్గ్రాఫియా అంటే రైటింగ్ స్కిల్స్లో ప్రాబ్లం వస్తుంది అగ్రెఫియా అనేది దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇనబిలిటీ టు రైట్ కానీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ బ్రెయిన్ ఇంజరీ ఆర్ డిసీజ్ డిస్క్యాలకులై అంటే మ్యాథ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ప్రాబ్లమ్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ నైన్ ద టర్మ్ పర్సోనా బిలాంగ్స్ టు గ్రీక్ ఫ్రెంచ్ ఇటలీ లాటిన్ పర్సోనా అన్న వర్డ్ లాటిన్లోంచి తీసుకున్నారు దీని మీనింగ్ థియేట్రికల్ మాస్క్ అంటే థియేటర్లో ఏదైనా క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ మొహం మీద ఏదైతే మాస్క్ ఉంటుందో అంటే ద క్యారెక్టర్ ఓన్ బై యాక్టర్స్ ఇన్ ఏన్షియన్ డ్రామాస్ దాన్ని పర్సోనా అని అంటారు లాటిన్లో సో ఇందులోంచే మనకి వేరియస్ వర్డ్స్ ఈ పర్సోనాలోంచి మనకి పర్సన్ పర్సనాలిటీ పర్సోనిఫికేషన్ ఇవన్నీ కూడా ఆ వర్డ్లోంచే వచ్చాయి క్వశ్చన్ నెంబర్ టెన్ కాగ్నిషన్ మీన్స్ లెర్నింగ్ ప్లస్ పర్సెప్షన్ పర్సెప్షన్ ప్లస్ మెమరీ ప్లస్ థింకింగ్ లెర్నింగ్ ప్లస్ పర్సెప్షన్ ప్లస్ మెమరీ లెర్నింగ్ ప్లస్ పర్సెప్షన్ ప్లస్ మెమరీ ప్లస్ థింకింగ్ కాగ్నిషన్ అంటే ఇట్ ఈస్ రేంజ్ ఆఫ్ మెంటల్ ప్రాసెసెస్ మనము ఇన్ఫర్మేషన్ని తీసుకుని ప్రాసెస్ చేసి స్టోర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకుంటూ ఉంటాం త్రూ కాగ్నిషన్ సో ఇందులో మనకి పర్సెప్షన్ ఉంటుందంటే మనకి సెన్సెస్లోంచి మనం ఎలా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకున్నాము దాన్ని ఎలా దాచుకున్నాము కావాలన్నప్పుడు ఎలా వాడుకుంటున్నాము ఆర్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకుంటున్నాం డెసిషన్ ఎలా తీసుకుంటున్నాం లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం ఇవన్నీ కలిపి మనకి కాగ్నిషన్ కిందకు వస్తాయి సో కాగ్నిషన్ మీన్స్ ఈ నాలుగిటిలో లర్నింగ్ పర్సెప్షన్ మెమరీ ప్లస్ థింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ Question number 11. The following statement is most appropriate with regards to learning. Learning is filling the brains with information, correct? Learning is the change through physical development, also correct? Learning means imitation only, correct? <coughs> so, what is learning? Learning is the modification of behavior through experience and training. అంటే మనము లర్నింగ్ని ఒక కొత్త నాలెడ్జ్ స్కిల్ బిహేవియర్ ఏదైతే మనకి మన చుట్టూ ఉండే ఎక్స్పీరియన్సెస్ లేదా మనకిచ్చే ట్రైనింగ్ దీనివల్ల ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దేనివల్ల అయితే పర్మనెంట్గా మన బిహేవియర్ దాని గురించి దాని వైపు మన బిహేవియర్ మారిపోతుందో దాన్ని మనం లర్నింగ్ అని చెప్పంటాం సో లర్నింగ్ ఈజ్ అ మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వైల్ ఆల్ మ్యామిల్స్ టిపికల్లీ బర్త్ గివ్ బర్త్ టు లైవ్ యంగ్ ప్లాటిపస్ లేస్ ఎక్స్ జనరీ మ్యామిల్స్ అనేవి ఎక్స్ పెట్టాం ఓకే అవి డైరెక్ట్లీ దే గివ్ బర్త్ టు లైవ్ యంగ్ అంటే మనలాగా మనం గుడ్లు పెట్టాం మనం మనిషి పిల్లలు పుట్టినట్టే మామిల్స్ అనేవన్నీ కూడా దే గివ్ బర్త్ టు లైవ్ యంగ్ కానీ ప్లాటిపస్ అనేది మ్యాముల్ అయినా కూడా

ఫార్ములా ఇస్ ఎక్సెప్షన్ మిగతా వాటి నుంచి డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం ఎక్సెప్షన్ అని చెప్పి అంటాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ దిస్ గెస్టాల్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దాట్ డిమైండ్ టెన్స్ టు ఫిల్ ఇన్ మిస్సింగ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు పర్సీవ్ కంప్లీటెడ్ ఫార్మ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇది నేను ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్ ఇలాంటి ఒక పిక్చర్ ఇస్తే ఇది ఏంటి అని నేను అడిగితే మీరు ఇది వి అని చెప్పి చెప్తారు యాక్చువల్లీ దీని మధ్యలో చాలా గ్యాప్లు ఉన్నాయి దిస్ కెనాట్ నాట్ బి వి కానీ మన మైండ్ ఇలా గ్యాప్లు ఏదన్నా ఉంటే ఆ పిక్చర్ మనకి ఏంటి అన్నది రిలేటెడ్గా కనిపించినప్పుడు మన మైండ్ ఆ గ్యాప్ని ఫిల్ చేసేసి చెప్తుంది అనదర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అని నేనంటే మీరు సర్కిల్ అంటారు కానీ ఇలా గ్యాప్ ఉన్నప్పుడు అసలు అది సర్కిలే కాదు దిస్ ఇస్ అ సర్కిల్ ila evaithe man mind tends to fill in missing pieces of information to perceive completed forms or objects ni law of closure anje pandam. question number 14 a learning curve where learning speed or efficiency decreases over time is convex curve concave curve positively accelerated curve s type curve which very important question లర్నింగ్ కర్వ్ అనేది ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో డాక్టర్ హర్మాన్ ఎబ్బింగస్ అన్న ఆయన మనకి ఆయన థియరీ ఇచ్చాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో లర్నింగ్ కర్వ్ థియరీ అని చెప్పి ఇందులో లెర్నర్స్ ఎలా నేర్చుకుంటారు ఎలా పర్ఫామ్ చేస్తారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్మెంట్ ఏం చూపిస్తారు అన్నది లెర్నింగ్ కర్వ్ ద్వారా మనకి తెలుస్తుంది ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ అస్ అబౌట్ లర్నింగ్ స్పీడ్ ఆర్ ఎఫిషియన్సీ డిక్రీజెస్ ఓవర్ టైమ్ అన్నారు సో ఇలా నేను ఒక గ్రాఫ్ డ్రా చేస్తే సపోజ్ ఇక్కడ నేను పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాను దిస్ ఈజ్ ద టైం ఓకే స్పీడ్ లర్నింగ్ స్పీడ్ ఆర్ ఎఫిషియన్సీ డిక్రీజెస్ అని చెప్పంటారు అంటే టైం ముందుకు వెళ్తున్న కొద్దీ ద లెర్నింగ్ ఈజ్ డిక్రీజింగ్ అంటే ఇలా ఉండాలి ఓకే దీన్ని మనము కాన్వెక్స్ లర్నింగ్ కర్వ్ అని చెప్పి అంటాం సో పర్ఫార్మెన్స్ వైపు నుంచి మీరు చూస్తే దిస్ ఈజ్ అ కాన్వెక్స్ కర్వ్ సో ఇలా మనం సపోజ్ దిస్ ఈజ్ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ ఫోర్ మంత్ ఫైవ్ మంత్ ఇలా నేను చూస్తే ఫైవ్ మంత్స్కి వచ్చేసరికి ఇలా ఇది తగ్గిపోతుంది లేదా కాన్స్టెంట్గా అలానే ఉంటుంది కానీ లెర్నింగ్ పెరగట్ల ఇలాంటి కర్వ్ని మనం కాన్వెక్స్ లర్నింగ్ కర్వ్ లేదా డిమినిషింగ్ రిటర్న్స్ కర్వ్ అని చెప్పి అంటాం a learning curve where learning speed or efficiency decreases over time is a convex curve question number 15 the motivation involved in conveying the results to the students after the teacher has administered the test test petina taravata are results <laughs> intrinsic motivation general motivation extrinsic motivation achievement motivation పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ కావాలి అంటే వాళ్ళకి రివార్డ్ అంటే మన గ్రేడ్స్ లా గ్రేడ్స్ అనేవి వాళ్ళకి రివార్డ్ లాగా కనిపిస్తాయి దీని మనం ఎక్స్టర్నల్ ఫీడ్బ్యాక్ కాబట్టి దిస్ ఈజ్ అ ఎక్స్టెన్సిక్ మోటివేషన్ క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ వెన్ అన్ ఇండివిజువల్ ఈజ్ విక్టిమైజ్డ్ ది పాస్ట్ లైఫ్ ఈజ్ ఫర్ ఘాటన్ ఏదన్నా చాలా బాధలు ఉన్నప్పుడు వాళ్ళు పడ్డ పాత బాధని వాళ్ళు మర్చిపోతారు ఎలా అండ్ అది మర్చిపోయి వాళ్ళు హీ మూవ్స్ టు అనదర్ ప్లేస్ అండ్ స్టార్ట్స్ న్యూ లైఫ్ విత్ న్యూ నేమ్ ఇది మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు వాళ్ళు వాళ్ళ పాస్ట్ని మర్చిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయి వేరే పేరుతో బతుకుతూ ఉండటం వల్ల దాన్ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నారు దాన్ని ఫ్యూజ్ అని చెప్పి అంటారు దీన్ని వీ ఆల్సో ఇట్ యాజ్ ఫ్యూజ్ స్టేట్ ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ సడన్గా వాళ్ళు ఏదన్నా చాలా బాధ నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ పాస్ట్ని వాళ్ళ పాస్ట్ ఐడెంటిటీని వాళ్ళు రీకాల్ చేయలేకపోతారు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకో చోటికి వెళ్ళిపోయి దే విల్ అడాప్ట్ న్యూ ఐడెంటిటీ ఒక కొత్త పేరు అండ్ కన్ఫ్యూస్డ్ అండ్ డిజోరియంటెడ్ ప్రీవియస్ లైఫ్ నుంచి డిఫరెంట్గా వేరే లైఫ్ని వాళ్ళు బతుకుతూ ఉంటారు ఆమ్నీషియా అంటే టెంపరీగా పార్షల్గా కానీ కంప్లీట్గా కానీ తలకేదన్నా తగిలినా అంటే బ్రెయిన్ ఇంజరీ అయినప్పుడు ఒక మెడికల్ కండిషన్ కింద వాళ్ళ పాస్ట్ని మర్చిపోటాన్ని మనం అమ్నీషియా అని చెప్పంటాం దే జావు అనేది కూడా ఒక సైకాలజికల్ ఫినోమినన్ ఎవరినన్నా కలిసినప్పుడు లేదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇక్కడికి నేను ఇంతకు ముందే వచ్చాను లేదా వీళ్ళతో నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను అనే ఒక ఫీలింగ్ ఏదైతే మనకు వస్తుందో దాన్ని దేజావు అని చెప్పంటాం జీ గార్నిక్ ఎఫెక్ట్ అంటే మనం ఏవైతే టాస్క్ ఇన్కంప్లీట్గా ఆర్ ఇంటరప్టెడ్గా వదిలేస్తామో అంటే ఏదైతే కంప్లీట్ అయిన టాస్క్ ఉందో దానితో కంపేర్ చేస్తే ఏదైతే ఇన్కంప్లీట్ టాస్క్ ఉంటుందో దాన్ని మనము ఎక్కువ మెమరీలో ఉంచుకుంటాం లేదా ఏదైనా ఇన్కంప్లీట్ టాస్క్ మనకి ఒక టెన్షన్ ఒక మెంటల్ డిస్కంఫర్ట్ లాగా ఇస్తుంది అందుకని అది మన మైండ్లో అలానే లింగర్ అవుతూ ఉంటుంది ఆ ఫీలింగ్ని మనము జీ గార్నిక్ ఎఫెక్ట్ అని చెప్పి question number 17 an individual factor influencing learning of a student individual factor naru, curriculum school environment teaching methods individual factors kindaka rao so what is the individual factor here it is maturity maturity anedi a person loni level of development both physical and psychological okay so an individual factor that influences the learning of a student is maturity మెచ్యూరిటీ అంటే వాళ్ళ కాగ్నేటివ్ డెవలప్మెంట్ వాళ్ళ ఇమోషనల్ రెగ్యులేషన్ వాళ్ళ సోషల్ స్కిల్స్ ఇవన్నీ ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి అన్న దాన్ని బట్టే వాళ్ళ లెర్నింగ్ అనేది బేస్ చేసి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఐడెంటిఫై ది ఆడ్ పేర్ ఎనాలసిస్ కాగ్నేటివ్ డొమైన్ ఎనాలసిస్ అనేది మనకి థింకింగ్ వాటిల్లోనే వస్తుంది కాబట్టి కాగ్నేటివ్ డొమైన్ కిందకే తీసుకుంటాము న్యాచురలైజేషన్ అనేది సైకోమోటార్ డొమైన్లో వస్తుంది న్యాచురలైజేషన్ అంటే నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు నుంచి మూడు నాలుగు స్కిల్స్ మనం ఒక్కటే సారి చాలా ఈజీతో మనం వాటిని వాడగలిగితే దాన్ని మనం న్యాచురలైజేషన్ అంటాం లైక్ రైడింగ్ అ బైక్ ఆర్ డ్రైవింగ్ అ కార్ ఇలాంటివి సో న్యాచురలైజేషన్ అనేది సైకోమోటార్ డొమైన్ అనేది కూడా కరెక్టే ఇవాల్యుయేషన్ అనేది కూడా థింకింగ్ స్కిల్స్కి రిలేటెడ్ కాబట్టి కోక్నేటివ్ డొమైన్ కరెక్టే మ్యానిపులేషన్ అంటే ఫిజికల్లీ హ్యాండ్లింగ్ దేన్న మనము ఫిజికల్లీ హ్యాండిల్ చేయటం లేదా చేంజ్ చేయటాన్ని మనం మ్యానిపులేషన్ అని చెప్పి అంటాం అంటే ఇప్పుడు నేను మీ చేతిలోకి ఏమన్నా ఇస్తే దాన్ని మీరు ఎర్ర కొట్టేస్తే యూఆర్ మ్యానిపులేటెడ్ ఇట్ అనమాట సో అది సైకోమోటర్ డొమైన్కి వస్తుంది కానీ అఫెక్టివ్ డొమైన్ కిందకి రాదు అఫెక్టివ్ డొమైన్లో ఏమొస్తే మనకి యాటిట్యూడ్స్ వాల్యూస్ ఇమోషనల్ రెస్పాన్సెస్ ఇలాంటివి మనకి అఫెక్టివ్ డొమైన్లో వస్తాయి so identify the odd pair and option 4, manipulation. affective domain is the correct answer. question number 19. according to the psychologist, transfer of learning takes place through generalization of principles. generalization of or of principles. transfer of learning. anandhi charles jude ina oka, american psychologist. and he is known for his work in educational psychology. ఈయన చెప్పడం ఏంటంటే మనకి ఒక చోట ఏదన్నా కాన్సెప్ట్ బాగా అర్థమైనప్పుడు వేరే చోటకి సిమిలర్ కాంటెక్స్లోకి మనం వెళ్ళినప్పుడు అందులో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ అండర్లైనింగ్ ప్రిన్సిపల్స్ని ఈ కొత్త కాంటాక్ట్స్లో కూడా మనం వాడతాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే సో ఈ బైక్ తయారీ వాళ్ళు ఏంటి పెట్రోల్ బైక్లు తయారు చేస్తున్నారు ఇదే బైక్ తయారీ చేస్తున్న కంపెనీల నుంచి ఈవీ బైక్ తయారు చేయటానికి ఫ్యాక్టరీలోకి ఎవరైనా మారి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏవైతే అండర్లైనింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటిని ఇక్కడ కూడా వాడతారు దీన్నే మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ త్రూ జనరలైజేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్పంటాం దిస్ ఈస్ గివెన్ బై చార్ల్స్ జూట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ యాజ్ పర్ లివ్ వై గాడ్స్కి ద స్పేస్ బిట్వీన్ వాట్ లెర్నర్ క్యాన్ డూ వితౌట్ అసిస్టెన్స్ అంటే ఒక పర్సన్ వితౌట్ అసిస్టెన్స్ ఇంత చేస్తే అండ్ విత్ ద గైడెన్స్ ఎంకేఓ ఈజ్ కాల్డ్ విత్ ద గైడెన్స్ ఇక్కడ దాకా చేయగలిగితే దీన్ని మనము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పంటాం వై గాడ్స్కి లీవ్ వైగాడ్స్కి గాడ్స్కి నాయన ఈజ్ ఎ రష్యన్ సైకాలజిస్ట్ మనకి సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ కాక్నేటివ్ డెవలప్మెంట్ ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీ ఫాలోస్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఓకే పియాజెస్ కాగ్నేటివ్ థియరీ కోహల్ బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ రోజర్స్ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ బ్రూనర్ సోషల్ థియరీ ఆప్షన్ వన్ పియాజెస్ కాగ్నేటివ్ థియరీలోనే మనకి కన్స్ట్రక్టివ్స్ థియరీ ఉంటుంది దీని గురించి అసలు మనం ఎక్కువ ఆలోచించకూడదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ డిస్కవరీ లెర్నింగ్ ఈజ్ ప్రపోజ్డ్ బై డిస్కవరీ లెర్నింగ్ మనకిచ్చింది బ్రూనర్ జెరోమ్ బ్రూనర్ ఈయన చెప్పడం ప్రకారం పిల్లలు నాలెడ్జ్ అనేది వాళ్ళంతట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోగలరు త్రూ ఎక్స్ప్లొరేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సో వాళ్ళంతటా వాళ్ళు కనెక్షన్స్ని క్రియేట్ చేసుకోగలరు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యేసరికి వాళ్ళు వాళ్ళు అంతటా వాళ్ళు డిస్కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేసి కాన్సెప్ట్స్ని డీప్గా అర్థం చేసుకోగలరు అనేది డిస్కవరీ లెర్నింగ్ కిందకు వస్తుంది Question number 23. The amount provided to degree students for food and hostel expenses through Jagannatha Vidya Vasati Devana is 20,000 rupees. Question number 24. NPST stands for option 3: National Professional Standards for Teachers. NPST anade manaki guidelines benchmarks Ilantvi Antip. టీచర్స్కి ఏం నాలెడ్జ్ ఉండాలి ఏం స్కిల్స్ ఉండాలి ఏం డిగ్రీ ఉండాలి ఇలాంటివన్నీ మనకి సెట్ చేసేది నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ రిక్ అకార్డింగ్ టు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చిల్డ్రన్ మీన్స్ దిస్ ఏజ్ గ్రూప్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అనగానే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ రావాలి మనకి గుర్తు ద ఫోబియా అబౌట్ హైట్ ప్లేసెస్ ఆర్ బిల్డింగ్స్ అంటే ఎత్తైన బిల్డింగ్స్ గురించి భయాన్ని మనం ఏమంటామని అంటున్నారు ఏరోఫోబియా క్లాస్ట్రోఫోబియా మోనోఫోబియా హైడ్రోఫోబియా ఆన్సర్ కీలో ఏరోఫోబియా అని ఇచ్చారు కానీ ఏరోఫోబియా అంటే ఏరోప్లేన్ లాంటి వాటిల్లో కూర్చుని ట్రావెల్ చేయటాన్ని మనం ఏరోఫోబియా అని చెప్పి అంటాం సో ఏరోప్లేన్లు వెళ్ళాలి అంటేనే ప్యానిక్ అటాక్లు యాంగ్జైటీ అలాంటివి వస్తాయి క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ ఒక రూమ్లో తలపేసేసి కూర్చోపెడతాము అంటే భయం వేస్తుంది దాన్ని మనం క్లాస్ట్రోఫోబియా అంటాం సో అలాంటి వాళ్ళు చిన్న రూమ్స్లో ఒక లిఫ్ట్లో ఎక్కాలంటే ఒక టనల్లోంచి వెళ్ళాలంటే ఒక రూమ్లో తలపేసి కూర్చోబెట్టాలంటే వాళ్ళకి భయం వేస్తుంది మోనోఫోబియా దీన్ని మనము ఆటోఫోబియా అని కూడా అంటాము అంటే ఒక్కళ్ళు ఉండిపోవటాన్ని లేదా ఐసోలేటెడ్గా ఉండటం ఒక్కళ్ళు ఉండాలంటే వాళ్ళకి మోనో అంటేనే వన్ ఓకే సో ఒక్కళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి భయం వేస్తుంది హైడ్రో అంటే వాటర్ ఓకే హైడ్రోఫోబియా అంటే ఎవరికైతే నీళ్ళ నుంచి భయం వేస్తుందో దాన్ని మనం హైడ్రోఫోబియా అంటాం ప్రాబబ్లీ వాళ్ళకి అంతకుముందు ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు అలా అందుకని నీళ్లు కనిపిస్తే వాళ్ళకి అందులో మనం మునిగిపోతాము అని చెప్పి భయం ఉంటుంది ఇక్కడ ఆన్సర్ కీలో ఏరోఫోబియా అని ఇచ్చారు కానీ యాక్చువల్లీ హైట్ గురించి భయము పెద్ద బిల్డింగ్ గురించి భయము అంటే ఇట్ ఈస్ యాక్రోఫోబియా యాక్రోఫోబియా ఇస్ ద ఫియర్ ఆఫ్ హైట్స్ ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్ దీన్ని మనకిచ్చిన ఆయన జాన్ హోల్ట్ ఈయన ఒక అమెరికన్ ఎడ్యుకేటర్ ఈయన పిల్లలు ఎందుకు అసలు ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఫెయిల్ అవుతారు అనే రీజన్స్ని ఎక్స్ప్లెస్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ స్ట్రగుల్ ఏంటి అంటే కన్వెన్షనల్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్లో మనము పుస్తకాలు ఇస్తాం పుస్తకాలు ఇచ్చి ఈ సిలబస్ని ఈ క్లాస్లో కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తాం సో ఆ పిల్లాడికి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ పిల్లలు ఆ సబ్జెక్ట్ని పాస్ అవ్వాల్సిందే ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ లెర్నింగ్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కన్వెన్షనల్ స్కూలింగ్లో అవన్నీ నడవవు కాబట్టి కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ప్రాబబ్లీ వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉండుండచ్చు కానీ కన్వెన్షనల్ స్కూల్లో వాళ్ళు చేయలేకపోవచ్చు దీని గురించి ఈయన హౌ చిల్డ్రన్ ఫెయిల్ అన్న పుస్తకంలో మాట్లాడారు హీ ఆల్సో టెల్సెస్ దాట్ పిల్లల న్యాచురల్ క్యూరియాసిటీ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేస్తే కానీ ఇఫెక్టివ్ అండ్ ఎంగేజింగ్ ఎడ్యుకేషనల్ ఎన్వైరన్మెంట్ ఉండదు అని ఈయన నమ్మకం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కేవైసీ మీన్స్ ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యోర్ కస్టమర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కంప్యూటర్ వైరస్ కాన్ వైరస్ అనేది ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ కంప్యూటర్ వైరస్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఇది కూడా నాకు అర్థం కాలేదు కన్ఫర్మిటీ ఈజ్ ఎ కన్ఫర్మిటీ అనేది ఇట్స్ యాక్చువల్లీ మనం సైకాలజీలో చూస్తే ఇట్ ఈస్ అ సోషల్ ఫినోమినన్ అంటే మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఫిట్ అవటాన్ని మనం ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ ద క్రౌడ్ని మనం కన్ఫర్మిటీ అని చెప్పి అంటాం అంటే మన బిలీఫ్స్ని మనం మన బిహేవియర్ని ఆ గ్రూప్తో పాటు ఫిట్ అని చెప్పి మనం ఏదైతే బిహేవియర్ ఉంటుందో దాన్ని కన్ఫర్మిటీ అని చెప్పి అంటాం ఇక్కడ కన్ఫర్మిటీ ఏ ఫోటో ఎడిటర్ మ్యాథ్యూటర్ ఫోల్డర్ యాంటీవైరస్ అన్నారు అండ్ ఈ ఆన్సర్కి ఇది మ్యాచ్